హలో అండి, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చోలే కొబ్బరి అన్నం ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. మరి ఈ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఇందుకోసం నేను ముందు రోజు నానబెట్టుకున్న శనగలు ఒక కప్పు తీసుకుని సాల్ట్ వేసుకుని ఉడికించుకుని ఉంచుకుంటున్నాను. అదేవిధంగా ఒక నిమ్మకాయ సైజున చింతపండు నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఒక పాత్రలోకి రెండు కప్పుల బియ్యం వేసుకుని రెండుకి నాలుగు కప్పులు నీరు వేసుకుని ఉడికించుకుంటున్నాను. ఇది మీ బియ్యాన్ని బట్టి వేసుకోవాలంటే బిరుసుగా వచ్చేలాగా పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఈ బియ్యాన్ని ఉడికించుకుని 80% వరకు ఉడకనివ్వాలి. ఈ బియ్యంలో కొద్దిగా నీరుండగానే మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని గుజ్జులాగా చేసుకుని ఈ చింతపండు గుజ్జుని మిగిలిన నీళ్ళల్లో వేసుకుని ఆ నీటితో పాటుగానే మొత్తం బియ్యాన్ని ఉడకనివ్వాలి. ఇప్పుడు ఒక మూకుడులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఇందులో 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 5-6 మెంతులు, 2 ఎండుమిరపకాయలు వేసుకుని వేయించాలి. ఇది కొద్దిగా వేగిన తర్వాత మనం ధనియాలు కూడా వేసి వాటిని కూడా వేయించి 2 నిమిషాల పాటు మనకి ధనియాలు రంగు మారిన తర్వాత వాటిని పక్కన తీసుకుని ఉంచుకోవాలి. ఇది చల్లారిన తర్వాత మనం మిక్సీలో వేసుకోవాలి. వీటితో పాటుగానే కొద్దిగా కొబ్బరి, 1 పచ్చిమిరపకాయ వేసుకుని గ్రైండ్ చేసుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు మనకి ఉడికిన అన్నాన్ని ఒక కంచంలోకి తీసుకుని కొద్దిగా చల్లారనివ్వాలి. ఇందులోకి 5-6 స్పూన్లు వేరుశనగ నూనె లేదా పప్పు నూనె వేసుకోవాలి. దీనివల్ల మంచి రుచి వస్తుంది. ఈ విధంగా వేసుకుని ముందుగా మనం సాల్ట్ వేసుకోవాలండి. సరిపడా సాల్ట్ వేసుకుని మూకుడులో కొద్దిగా శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, అదేవిధంగా ఎండుమిరపకాయ, కొద్దిగా కరివేపాకు, వీటన్నిటినీ చక్కగా వేయించుకోవాలి. వీటిలోనే కొద్దిగా ఇంగు వేసి వేయించుకోవాలి. ఈ విధంగా కాసేపు వేగిన తర్వాత, ఎర్రగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టి ఉంచుకున్న గింజల్ని వేసుకోవాలి. వాటిలో నీటిని తీసేసి ఈ గింజల్ని వేసుకుని ఈ పోపులో బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం తయారు చేసుకున్న కొబ్బరి పేస్ట్ అన్నంలో వేసుకుని అన్నం మొత్తానికి అంటేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో మనం తయారు చేసుకుని ఉంచుకున్న పోపు, అదేవిధంగా తెల్ల శనగలు మిశ్రమాన్ని దీంట్లో బాగా కలుపుకోవాలి. వీటన్నిటినీ బాగా కలిపి వీటిని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే వేడివేడిగా. ఇది ఎంతో రుచిగా ఉంటుందండి. శనగలు ఇష్టపడే వాళ్ళకి ఈ రెసిపీ ఎంతో నచ్చుతుంది. మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.